తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. టీటీడీపీకి చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో లేదా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నల్గొండ జిల్లా టీడీపీ నేత కంచెర్ల భూపాల్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు 17 మంది ఎంపీటీసీలు, సర్పంచ్లు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపు అనుకుంటోందని వ్యాఖ్యానించారు. 1960 నుంచి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. 2004లో టీఆర్ఎస్ పుణ్యమా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2009 నుంచి 14 వరకు ప్రజలంతా ఏకం కావడంతో గతిలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ సచ్చిందని, కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు శత్రువులు కాంగ్రెసేనని, ఆ పార్టీ నేతల మాయమాటలు ఎవరూ నమ్మొద్దని హితవు పలికారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక కంచెర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తమకు తీవ్ర అన్యాయం చేసిందని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ అభివృద్ధి చెందుతుందనే టీఆర్ఎస్ లో చేరుతున్నామని, నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని అన్నారు. 30 ఏళ్ల పాటు ఆ తారకరాముడి సేవలో ఉన్నాం, ఇక నుంచి ఈ తారకరాముడి నీడలో ఉంటామని కంచెర్ల కృష్ణారెడ్డి అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.